వెల్కమ్ టు ఎస్బిటిఎస్ ఛానల్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులపై ప్రశంసల వర్షం కురిపించారు. బాధ్యత ఎలా తీసుకోవాలి అనేది జన సైనికులను చూసి నేర్చుకోవాలంటూ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రహదారులపై నిలవెత్తు గోతులున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పట్టదని, తట్టెడు మట్టి పోయాలన్న స్పృహ కూడా లేదంటూ విమర్శించారు. గత రెండేళ్లలో కేటాయించిన 13,000 కోట్ల బడ్జెట్, రోడ్ల కోసం చేసిన అప్పులు ఎటుపోయాయి అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్ర రహదారులు నరక ద్వారాలుగా మారడంతో జనసేన పార్టీ శ్రమధానంతో మరమ్మతుల బాధ్యత చేపట్టిందని, ప్రమాదకరంగా మారిన తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారపూడి మండపేట ప్రధాన రహదారికి జన సైనికులు శ్రమధానం ద్వారా మరమ్మతులు చేపట్టారన్నారు. పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ సమక్షంలో 2 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేశారని ట్విట్టర్ వేదికగా ఫోటోలతో పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. బాధ్యత తీసుకోవడం అంటే ఇదని, పార్టీ పరంగా జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా శ్రమదానంతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తామంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.